హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గణేష్కి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మనం ముందుగా ఒక అట్ట తీసుకొని ఇలా సర్కిల్గా కట్ చేసేసుకోవాలి, అండ్ దానికి పెయింట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి నచ్చినట్టు ఫ్లాష్ చేసుకోవాలి. పేపర్ ఫ్లాష్ చేసాము ఇక్కడ. సో ముందుగా నేను ఒక ఫ్లాష్ చేయడం చూపిస్తున్నాను. ఒక పేపర్ తీసేసుకొని ఇలా ఫ్యాన్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో పైన కొంచెం ఎడ్జెస్ ఇలా చిన్న కట్ చేసేసుకోవాలి చూపిస్తున్నట్టు. ఆ తర్వాత ఫ్యాన్ని మనం సర్క్యులర్గా స్టిక్ చేసేసుకోవాలి. సో చూడండి, ఫ్లవర్ అయిపోయింది. సో దీనికి మనం పైన ఇంకో చిన్న పేపర్ అతికిచ్చేస్తే మంచి లుక్ వస్తుంది. సో ఇలాంటి ఫ్లవర్స్ తయారు చేసేసుకోండి. ఇంకా నేను వేరే మోడల్ ఫ్లవర్స్ కూడా చేశాను, అది నేను ఆల్రెడీ నేను ఇంకో వీడియోలో పెట్టాను కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీకు కావాలంటే చూసుకోవచ్చు. అండ్ లీవ్స్ కూడా లీవ్స్ షేప్లో పేపర్స్ కట్ చేసేసుకోండి. అండ్ మనం ఆల్రెడీ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, దానికి మనం ఈ ఫ్లవర్స్ అనేది అతికించుకోవాలి. అండ్ ఆ లీవ్స్ కూడా మధ్య మధ్యలో అతికించేసుకోండి. చూడండి, మనకి మంచిగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఒక ఫోన్ వచ్చే బాక్స్ ఉంటుంది కదా, ఆ ఫోన్ బాక్స్ని గిఫ్ట్ ప్యాక్ లాగా ప్యాక్ చేసేసి దానికి లేస్ అతికించాను. ఆ తర్వాత దానికి వెనకాల డబుల్ టేప్ స్టిక్ చేస్తున్నాను. సో ఈ డబుల్ టేప్ స్టిక్ చేసే దగ్గర మనం ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది అక్కడ స్టిక్ చేసేస్తే సరిపోతుంది. అక్కడ చూడండి, ఇంకా మనకి సింహాసనం లాగా రెడీ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అండ్ ఫ్లవర్స్ అన్నీ మన ఓన్గా డిఫరెంట్ వెరైటీస్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఫైనల్ లుక్ అనేది ఇది. సో ఇలా రెడీ అవుతుంది. దీని మీద మనం గణేష్ విగ్రహంని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. సో నా దగ్గర గణేష్ విగ్రహం ఒకటి ఉంది, నార్మల్గా ఉండి పెట్టేస్తున్నాను, ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ అనేది. అండ్ వీటిని మనం ఇంకా వేరే ఫ్లవర్స్ ఏమైనా మన దగ్గర ఉంటే వాటితో డెకరేట్ చేసేసుకోవచ్చు. రియల్ ఫ్లవర్స్ కానీ లేకుంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి కదా, అలా వాటితో డెకరేట్ చేసేసుకోండి. సో చూడండి, ఇలా ఫ్లవర్స్ పెడితే ఇంకా లుక్ అనేది పెరిగిపోయింది, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అది నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్.